షీ నీడ్స్ స్వాగతం నమస్తే ఎలా ఉన్నారు మేమైతే ఏదో చక్కగా ఫ్యాన్సీ శారీ సెగ్మెంట్తో ఈరోజు మన వీడియో రెడీగా ఉంది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే ఫ్యాన్సీ శారీస్ కట్టుకున్నప్పుడు ఒక లే తెలియని ఒక ఆనందం వస్తుంది సార్ డెఫినెట్లీ అంటే ఒకప్పుడు చాలా కట్టేవాళ్ళం కదా ఫ్యాన్సీ సారీస్ ఇప్పుడు తక్కువైపోయాయి అని చెప్పి బట్ ఎస్ అంటే ఇంత రీజనబుల్గా అప్పుడు ఎక్కడ దొరకలేదండి అందుకే కట్టలేదు బట్ మన షీనిడ్స్లో అయితే ఫ్యాన్సీ వర్క్ శారీస్ అయితే అద్భుతంగా ఉంటాయి అసలు మామూలుగా ఉండవు సో వర్క్ శారీస్లో ఎంత మంచి రేంజ్లో బ్యూటిఫుల్ శారీస్ అనమాట అంటే మనకు రిసెప్షన్స్కి వేసుకెళ్ళడానికి బర్త్డే పార్టీస్ ఇలా చాలా అకేషన్స్కి సూట్ అయ్యే విధంగా ఉంటాయి సో చూపించేస్తా అవన్నీ కూడా ముందుగా మన బ్రాంచెస్ చెప్పేస్తాను ఒకసారి దిల్సుక్ నగర్ బోడుప్పల్ చందానగర్ కుకట్పల్లి సుచిత్ర స్ కొత్తపేట్ హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ ఏస్రావ్ నగర్ అండ్ చింతల్లో మన బ్రాంచెస్ ఉన్నాయి అంతేకాకుండా ఒకవేళ మీరు స్టోర్స్కి వెళ్ళే వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు మా వాళ్ళు మీకు ఎవ్రీథింగ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రైట్ ఫ్రమ్ త్రీ హండ్రెడ్ మనకు బ్రైడల్ కలెక్షన్ వరకు వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ సైజ్ అనమాట ఒకవేళ ఇంట్లో కూర్చొని ఇలా వీడియో చూస్తూ ట్రస్ట్ చేయాలా వద్దా అనుకునే వాళ్ళకి ఏం టెన్షన్ లేదండి సో మీకు నీట్గా అంటే సాధ్యమైనంత వరకు ఐ విల్ ట్రై టు షో ఎవ్రీ బిట్ ఆఫ్ సారీ అండ్ మనకు అన్ని అంటే ఒక వీడియోలో లైక్ ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ కవర్ చేయాలి కాబట్టి సో అప్పుడప్పుడు మీరు కొన్ని మిస్ అవుతుండొచ్చు సో కొంచెం రివైండ్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు లేదు అంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తే కూడా మీరు హ్యాపీగా మీకు డెలివరీ అది వచ్చేస్తుంది అలాగే ఏదైనా సారీకి పైన మీ కోడ్ ప్రతిసారికి పైన కోడ్ కనిపిస్తూ ఉంటుంది ఆ కోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అది క్లిక్ చేసి కూడా మీరు తీసేసుకోవచ్చు లేదు అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ లైక్ సంథింగ్ అండ్ డైరెక్ట్గా చూడాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మా షాప్కి వచ్చేస్తే కూడా మా వాళ్ళు మీకు క్లియర్గా శారీ ఓపెన్ చేసి చూపిస్తారు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఓకేనా సో స్టార్ట్ చేసేద్దామా అంటే ఒక్కసారి మీరు షీ నీడ్స్కి వచ్చారు అంటే మీరు వదలరండి మళ్ళీ మళ్ళీ యూ కీప్ కమింగ్ టు షీ నీడ్స్ అనమాట అండ్ మొదలు పెట్టేద్దాం ఈరోజు ఇంత ఊరించాను కాబట్టి ఈరోజు వర్క్ శారీస్ గురించి మనం స్టార్ట్ చేసేయాల్సిందే సో హౌ ఈజ్ మై సారీ సో మంచి లైట్ లావెండర్ దీనికి ఒక బ్యూటిఫుల్ ఇలా సీక్వెన్స్ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసామంటే లుక్ అయితే అదిరిపోతుంది సో ఒకసారి నా శారీ లుక్ వేసుకుంటే ఇంత లైట్ వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వెయిట్ చాలా బాగుంది కొంచెం మనకు టిష్యూ మిక్స్ వచ్చిందనమాట కొంచెం ఆర్గాన్స్ అలాగా ఉంది అంటే ఆర్గాన్స్ అలాగా ఉంది అందుకే ఇలా కొంచెం ఇలా హైట్ వస్తుంది శారీ ఇలా బట్ ఎస్ దీన్ని నీట్ కట్ చాలా బాగుంటుంది అండ్ వెరీ లైట్ వెయిట్ ఉంది అండ్ మన కిందంతా కూడా బ్యూటిఫుల్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగా వచ్చింది అండ్ పళ్ళు పళ్ళు కూడా మంచిగా హెవీగా బ్యూటిఫుల్గా వచ్చింది వెరీ సింపుల్ అండ్ స్వీట్ సారీ ఎక్కువ టైం పట్టదు కట్టుకోవడానికి కట్టుకున్న తర్వాత ఎంతసేపు అయినా వేసుకోవచ్చు ఎప్పుడెప్పుడు తీసేయాలా అన్న ఫీలింగ్ అయితే ఉండదు చాలా హాయిగా ఉంటుంది ఇట్స్ వెరీ లైట్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్ అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండ్ ప్రైస్ వచ్చేసి టూ త్రీ ఎయిట్ జీరో రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు ఓకే సో దీంట్లో వీ హ్యావ్ నైస్ కలర్స్ అండి లెట్ సి ద కలర్స్ సో దిజ్ ఆర్ ది కలర్స్ ఇది ఒక కలరు అన్ని ఫ్యాన్ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ అంటే మీకు మేబీ ఇందులో పేపర్ ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది కానీ సో అది చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అసలు మీకు వెయిట్ విషయంలో నో టెన్షన్ బికాజ్ ఈ స్టోన్స్ అన్నీ కూడా చాలా సింపుల్ స్టోన్స్ అనమాట వెయిట్ క్రియేట్ చేసే స్టోన్స్ అయితే కాదు సో దిస్ ఈజ్ లైట్ బేబీ పింక్ ఇది కూడా బాగుంది యాక్చువల్లీ అన్నిటికీ నా బ్లౌజ్ అయితే చాలా బాగా మ్యాచ్ అయిపోతుంది సో దిస్ ఇస్ ఆఫ్ గ్రీన్ లైట్ ఆలివ్ గ్రీన్ అనమాట సో ఈ గ్రీన్ యాక్చువల్లీ చాలా రేర్ ఇది పిస్తా కిందకి రాదు నార్మల్ లీఫీ గ్రీన్ ఆ గ్రీన్ ఈ గ్రీన్ వేటి కిందికి రాదు దిస్ ఈజ్ ఆల్ ఆలివ్ గ్రీన్ కలర్ చాలా చాలా బాగుంది సో ఇవన్నీ కూడా మనకు టూ త్రీ ఎయిట్ జీరోకి అలాంగ్ విత్ ద సారీ వన్ టూ త్రీ ఫోర్ వీ హ్యావ్ సీన్ ఫోర్ కలర్స్ యాక్చువల్లీ ఓకే సో ఒకవేళ ఈ వెరైటీ టూ త్రీ ఎయిట్ జీరో మీకు ఎక్కువ అనిపిస్తుంది ఇంత బడ్జెట్ లేదు అనుకున్నప్పుడు వీ హ్యావ్ అదర్ బడ్జెట్స్ ఆఫ్ సారీస్ ఆల్సో సో లెట్ సీ దోస్ సారీస్ ఆల్సో yes సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ ఇది ఒక సింపుల్ సారీ అండి అంటే ఇప్పుడు నేను కట్టుకున్న చీర అంతా కాకుండా కొంచెం ఇట్ విల్ బీ ద సింపుల్ వే అన్ని స్టోన్స్ అంత ఎంబ్రాయిడరీ మనకి ఈ సారీలో రాలేదు దిస్ ఇస్ అ టిష్యూ జార్జెట్ సారీ సో జార్జెట్ మీద మనకి కొంచెం మనకు షిమ్మర్ మిక్స్ వచ్చిందనమాట అండ్ ఇక్కడ మనకు ఇదంతా కూడా స్టోన్ వర్క్ కట్ బార్డర్స్ అలా వచ్చాయి అండ్ ఇక్కడ మనకు చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చాయన్నమాట శారీ అంతా కూడా ఓకే అండ్ పల్లు ఈజ్ ఆల్సో వెరీ సింపుల్ సింపుల్ రన్నింగ్ పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్లౌజ్ ఓకే సో దానికి బార్డర్ వచ్చింది ఇలా బూటీస్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా బ్లౌజ్ వచ్చింది వెరీ సింపుల్స్ వెరీ సింపుల్ అండ్ క్లాసీ మీరు హెవీ ఎంబ్రాయిడరీలు ఇలాంటివి ఏమీ లేకుండా చాలా చిన్న ఫంక్షన్స్కి మీకు చిన్న కిట్టి పార్టీస్కి చిన్న గెట్టుగెదర్స్కి కావాలి అంటే ఇది చాలా బాగా యాప్ట్గా సూట్ అవుతుందనమాట అండ్ దీని ప్రైస్ కూడా చెప్తానండి ఇట్ ఇస్ ట్వెల్వ్ సిక్స్టీ సో మీరు చెప్పాను కదా ఇంతకుముందు నేను కొంచెం బడ్జెటెడ్ సారీస్ కూడా ఉన్నాయని చెప్పి సో పన్నెండు వందల అరవై రూపాయలు అనమాట ఈ సారీస్ అన్నీ కూడా సో లెట్స్ ఈ ది కలర్స్ సో దిస్ ఈజ్ వన్ కలర్ అండ్ దిస్ ఇస్ వన్ కలర్ లైట్ లావెండర్ సో వీ హ్యావ్ త్రీ కలర్స్ ఇన్ దిస్ ప్రైస్డ్ ట్వెల్వ్ సిక్స్టీ అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ సో ఇది కూడా చాలా బాగుందండి ఎంత క్లాసీగా ఉందో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఈ ఈ గోల్డెన్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా స్మాల్ స్టోన్స్ అవి నాకు చాలా బాగా నచ్చేసాయి ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీ స్టోన్స్ కట్ బార్డర్స్ ఇవి చాలా బాగా నచ్చాయి అండ్ ఇక్కడ మనకు బూటీస్ అవి కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో అంటే ఈ సీక్వెన్స్ నాకు చాలా బాగా నచ్చింది అంటే బాక్స్ వచ్చి మళ్ళీ రౌండ్ వచ్చి ఇలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ దిస్ ఈస్ ద పళ్ళు ఓకే సో దిస్ ఇస్ హావ్ ఇట్ ఈస్ లుకింగ్ అండ్ దీని బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట సో యా సో దిస్ ఇస్ హావ్ ఇట్ ఈస్ లుకింగ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇట్ ఈస్ టూ త్రీ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ జీరో సో ఇంతకు ముందు కన్నా ఇంకొంచెం ఎక్కువ అనమాట బై బికాస్ ఈ స్టోన్స్ అనేవి కొంచెం మనకి నీట్గా వచ్చాయండి క్వాలిటీ ఇస్ వెరీ బ్యూటిఫుల్ బట్ మీరు మనకు షీ నీడ్స్ కాబట్టి ఈ ప్రైస్ అండి ఇఫ్ అట్ ఆల్ యూ టేక్ ద సారీ అండ్ గో టు సమ్ దర్ స్టోర్ ఖచ్చితంగా ఆరు వేలు ఎనిమిది వేలు ఇలా ఉంటుంది దాని ప్రైజింగ్ సో ఇక్కడ కాబట్టి మనకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి సో దీంట్లో కలర్స్ చూపిస్తాను సో దిస్ ఇస్ వన్ కలర్ గ్రేయిష్ బ్లూ కలర్ సో దిస్ ఇస్ లైట్ లావెండర్ కలర్ సో దిస్ ఇస్ వన్ మోర్ లావెండర్లోనే ఇంకో డిఫరెంట్ షేడ్ ఆనియన్ పింక్ కలర్లోకి వస్తుంది యాక్చువల్లీ ప్రాపర్గా సో దిస్ ఇస్ లైట్ బ్లూ కలర్ అన్ని కలర్స్ బాగున్నాయి కదా ఎక్కువ భాగం ఇందులో అన్నీ కూడా మనకు పేస్టల్ కలర్స్లోనే వచ్చాయి సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్ని కలర్స్ బాగున్నాయి బ్లూ బాగుంది దో పింగ్స్ అండ్ లావెండర్స్ ఆర్ ఫైన్ ఆలివ్ గ్రీన్ ఇది కూడా బాగుంది అన్ని బాగున్నాయండి అంటే ఆడవాళ్ళకి అన్ని కలర్స్ నచ్చుతాయి సెలెక్షన్ చేసుకోవడం మన షీనిట్స్ వస్తే చాలా కష్టంగా ఉంటుంది ఒకటి ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంటుంది అక్కడ మనం అక్కడ మనం డెఫినెట్గా చాలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం ఇంకోటి డిజైన్స్ అండ్ కలర్స్ కూడా అంతే అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది బట్ ఎస్ హ్యాపీగా షాపింగ్ చేసుకోండి సో లెట్ సీ ద నెక్స్ట్ వెరైటీ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ ఇది ఇంకా చాలా సింపుల్ అంటే క్లాసీ అండి అంటే యంగ్స్టర్స్కి కొంతమందికి ఫుల్ వర్క్ వేసుకోవాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది కదా వేసుకోవడము కష్టంగానే ఉంటుంది అండ్ ట్రెండ్కి తగ్గట్టుగా లేదు ఐ వాంట్ ఎ వెరీ ప్లెయిన్ ఇలా మాట్లాడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ దిస్ దిస్ కైండ్ ఆఫ్ సారీ వుడ్ వర్క్ వెల్ ఎందుకంటే సారీ అంతా కూడా మనకు చిన్న క్రష్ వచ్చింది క్రష్ లావెండర్ కలర్లో చిన్న క్రష్ మెటీరియల్ సారీ అనమాట జార్జెట్ టైప్స్లోనే ఉంది వెరీ సాఫ్ట్ యాక్చువల్లీ అండ్ జస్ట్ మనకు ఇలా బార్డర్ మాత్రమే ఉందన్నమాట చీరలో ఓకే ఇలా పళ్ళు సపరేట్గా అట్లా ఏమీ లేదు ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ చాలా బాగుంది కట్టుకుంటే అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ దీని బ్లౌజ్ అయితే అసలు అదురుసంటే అదురుసండి మంచి సెమీ రాసల్క్ మెటీరియల్లో బ్లౌజ్ అయితే అద్దరు కొట్టారు స్లీవ్స్కి మనకు మంచి వర్క్ వచ్చింది అండ్ బ్యాక్ బ్యాక్కి కూడా బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ అంటే సారీ అంతా మనకు ప్లెయిన్గా ఉంది కాబట్టి బ్లౌజ్ని మాత్రం చాలా బాగా డిఫైన్ చేశారు సో దాట్స్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సారీ సో చాలా బాగుంది అండ్ ద ప్రైజెస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ అసలు ఎంత అట్రాక్టివ్గా ఉంది తెలుసా ఈ వెరైటీ మాత్రం నాకే ఒక కలర్ తీసేసుకుందామా అనిపిస్తుంది ఒకటి సారీ చాలా బాగుంది దానికి బ్లౌజ్ వర్క్ అయితే ఇంకా అద్భుతంగా ఇచ్చారు చూడండి ఈ కలర్ ఎంత బాగుంది బేబీ పింక్ సూపర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వావ్ బ్యూటిఫుల్ కలర్ అండి స్కై బ్లూ చాలా చాలా బాగుంది నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది దెవిల్ టేక్ ద సారీ ఎందుకంటే హై డిమాండ్ ఉన్నటువంటి చీర వెరైటీ దట్ టూ ట్వెల్వ్ ఫిఫ్టీ రీజనబుల్ ప్రైస్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాయి ఈ చీరలన్నీ కూడా సో మేము స్టాక్ అయిపోయింది అని చెప్పక ముందు మీరు తీసేసుకోండి సో ఇదొక కలర్ వావ్ అండ్ బ్యూటిఫుల్ క్రీమిష్ ఎల్లో కలర్ అన్ని కలర్స్ బాగున్నాయండి దట్ లైట్ బ్లూ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది ఓకే సో ఇవన్నీ కూడా మనకు టూ ట్వెల్వ్ ఫిఫ్టీకి అవైలబుల్గా ఉన్నాయి హర్ యాప్ సో లెట్స్ ఈ ద నెక్స్ట్ వెరైటీ ఎస్ సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వెరైటీ ఒకవేళ ఏదైనా వర్క్ శారీ మీకు ఫుల్గా ఆ శారీ అంతా కూడా మీకు వర్క్ కావాలి ఆ ఫ్యాన్సీ లుక్ కావాలి అనుకుంటే కనుక ఇదిగోండి ఇలాంటి చీరకు వెళ్ళొచ్చు సో ఇది చూడండి మీరు సింగిల్ పళ్ళు వేసుకుంటే ఇలా ఉంటుందండి అంటే ఫుల్ వర్క్ అంటే మీకు టోటల్గా డ్రేప్ చేసుకున్నప్పుడు పళ్ళు అండ్ ద ఫ్రంట్ పార్ట్ ఇదంతా కూడా మీకు చాలా హెవీగా వస్తుంది ఓకే అండ్ ఇదంతా కూడా స్టోన్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడరీ వచ్చి ఓకే అండ్ దీని బ్లౌజ్ చూపిస్తాను ఈ కలర్ కూడా ఎంత బాగుందో యాక్చువల్లీ సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట సో స్లీవ్స్కి మాత్రమే ఇచ్చారు బికాస్ సారీ అంతా హెవీగా ఉంది కాబట్టి జస్ట్ స్లీవ్స్ పోర్షన్ మటుకు మంచి స్టోన్ వర్క్ సింపుల్గా ఇచ్చారు వెరీ సింపుల్ బికాస్ సారీ అంతా కూడా మనకు హెవీగా వచ్చింది కాబట్టి బ్లౌజ్ ఇస్ వెరీ సింపుల్ అండ్ కలర్ చాలా బాగుంది అండ్ ఇట్ ఈస్ వెరీ లైట్ వెయిట్ సో కట్టుకోవడానికి కూడా చాలా ఈజీ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇట్ ఈస్ టూ టూ ఫోర్ జీరో రెండు వేల రెండు వందల నలభై రూపాయలు మాత్రమే సో దీంట్లో విల్ సీ ద కలర్స్ సో అండ్ దిస్ ఇస్ వన్ కలర్ గ్రీన్ కలర్ సో మళ్ళీ లైట్ కలర్స్ అనమాట దీంట్లో కూడా మంచి ఆలివ్ గ్రీన్ కలర్ సో దిస్ ఇస్ వన్ కలర్ ఎస్ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ సో ఒకవేళ అందరూ ఇప్పుడు ఇంతవరకు మనం చూసినవన్నీ కూడా లైక్ సిల్వర్ 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 ఆ బేస్డ్ ఉన్నాయి సో కొంతమందికి ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ సంథింగ్ ఇన్ బ్లాక్ సో బ్లాక్స్లో కూడా మనకు ఫ్యాన్సీ సారీస్ చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది సో అటువంటి అప్పుడు యూ కెన్ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ సారీ సో శారీ ఈజ్ ఆల్ లైక్ సూపర్ నెట్ లాగా ఉందన్నమాట ఇది చిన్న సీక్వెన్స్ డిజైన్ వచ్చింది అండ్ దెర్ ఇస్ అ బ్లాక్ కలర్ లేస్ ఇదంతా కూడా మనకు మంచిగా వర్క్ వచ్చింది సో ఇట్ ఇస్ స్టాండింగ్ అంటే కొంచెం దీనికి వెయిట్ ఉందన్నమాట శారీ అంతా కూడా మనకు ఇదే ఫార్మాట్లో ఉంటుంది అండ్ ఇలా ప్రతి చీరకు ఒక బ్లౌజ్ ఇచ్చారు కొంచెం చికెన్ కారీ టైప్స్లో సో ప్రతిసారికి ఇదే బ్లౌజ్ అనమాట సో దీ బ్లౌజ్ని మీరు చక్కగా వేరే వాటికి కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఇట్స్ లైక్ దిస్ బికాజ్ ఇట్ హాస్ గాట్ అ బ్లా బ్లాక్ కలర్ లేస్ కాబట్టి దానికి ప్రతిసారికి ఇప్పుడు నేను చూపించే ప్రతీసారికి బ్లౌజ్ ఇస్తారు సో దీన్ని మీరు వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ అలాంగ్ విత్ ద బ్లౌజ్ ద శారీ ఈస్ కాస్టింగ్ అరౌండ్ నైన్ హండ్రెడ్ చాలా తక్కువ కదా చాలా రీజనబుల్ సో అంటే షీ నీడ్స్లో ఎప్పుడూ వీ వీపుట్ వెరీ లెస్ మార్జిన్స్ అందుకు ఖచ్చితంగా చాలా రీజనబుల్ ప్రైసెస్లోనే అనిపిస్తూ ఉంటాయి అండ్ ఈ బ్లౌజ్ కూడా ఎంత బాగుందో దీనికి సీక్వెన్స్ డిజైన్ అది కూడా చాలా బాగుంది సో ఆల్ ఇక్కడ మీరు చూసే ప్రతి చీరకు కూడా మనకు ఇదే బ్లౌజ్ ఇస్తారు కాబట్టి జస్ట్ ఈ బ్లౌజ్ని పక్కన పెట్టేస్తాను అండ్ దీంట్లో నేను మీ కలర్స్ చూపిస్తాను ఓకే

ఓకే సో ఇది కూడా మనకు నైన్ హండ్రెడ్ సో యాక్చువల్గా ఈరోజు మనం టూ త్రీ ఎయిట్ జీరో టూ ఫైవ్ ఎయిట్ జీరోవి కాకుండా మనం ట్వల్వ్ ఫిఫ్టీ రేంజ్లో కూడా ఒక త్రీ వెరైటీస్ చూసాము నైన్ హండ్రెడ్లో ఒక వెరైటీ చూసాము అలా మనకు బ్యూటిఫుల్ సెవెన్ ఐ థింక్ సెవెన్ హండ్రెడ్స్లో కూడా ఒక వెరైటీ చూసాము అన్ని వెరైటీస్ అంటే ఆల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ బడ్జెట్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూపించాము మీ అందరికీ సో నచ్చినవి కోడ్ యూస్ చేసుకొని తీసుకోవచ్చు లేదు అంటే స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయొచ్చు లేదు అంటే స్క్రీన్ షాట్ తీసి మా స్టోర్స్కి వెళ్ళచ్చు సో ఆల్ దిస్ దీస్ దీస్ థింగ్స్ యూ కెన్ డూ ఓకేనా సో చూసారు కదా మరి ఈరోజు మంచి వర్క్ సారీస్ చూసేసాము సో రైట్ ఫ్రమ్ మై సారీ నాకు అయితే అన్ని శారీస్ నచ్చాయండి అసలు ఒక టూ వెరైటీస్ అయితే అసలు ఎప్పుడెప్పుడు తీసేసుకుందామా అని ఎదురు చూస్తున్నాను నేను సో నాకు తెలిసి ఇఫ్ ఎట్ ఆల్ మీ అందరికీ అలా అనిపిస్తే కనుక తొందరగా తీసేసుకోండి నిర్ణయంపై బికాజ్ ఎక్కువ మంది తీసేసుకుంటూ ఉంటారండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఇంట్లోనే కూర్చొని షాపింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు అలాంటప్పుడు అలా క్విక్గా వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ మేము అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తే మీరు బాధపడతారు మిమ్మల్ని తిట్టుకుంటారు సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఫాస్ట్గా తీసేసుకోండి యా అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్